నమస్తే, వెల్కమ్ టు 11 ఏఎం న్యూస్. నేను మధుశ్వేత. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీ రఘురామకు సిఐడి ఆఫీసులో మళ్లీ వైద్య పరీక్షలు. హైదరాబాద్ నుంచి గుంటూరు బయలుదేరిన కుటుంబ సభ్యులు. తెలంగాణలో 4వ రోజు లాక్డౌన్. నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసుల యాక్షన్. నల్గొండ బైపాస్ లో రైతుల ధర్నా. ధాన్యం కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య పోరు. గాజాలో 120కి పెరిగిన మృతులు. కేరళ తీరంలో అల్లకల్లోలంగా సముద్రం. 5 రాష్ట్రాలకు తౌక్టే తుఫాను ముప్పు.